నిద్ర కూడా ఉండబోయే ఆ వ్యక్తులట నమ్మకమైన వారై ఉంటారట. భూమి మీద బ్రతికని దినాల్లో ఒక నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన తల్లిగా, నమ్మకమైన తండ్రిగా, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ నమ్మకమైన వారిగా బ్రతుకుతారంట. ఎవరైతే భూమి మీద నమ్మకమైన వారిగా బ్రతుకుతారో, కీర్తనలో ఓ చోట రాసి ఉంటుంది, నమ్మకమైన వారు నా యొద్ద నివసించినట్లు, నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని కీర్తనలో దావీదు భక్తుడు స్థలంలో రాస్తాడు. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నానని. ఆకాశమందలి దేవుడంట దేశంలో ఉన్న ప్రజలందరినీ తేరి చూస్తున్నాడంట. ఎవరి వైపు తేరి చూస్తున్నాడంటే, ఎవరు నమ్మకంగా బ్రతుకుతారో, నమ్మకమైన వారిగా ఎవరు జీవిస్తారో, ఆ నమ్మకమైన వారిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, తన యొద్ద వాళ్ళు నివసించాలని నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. విందాం. చాలాసార్లు నమ్మకత్వం, నమ్మకస్తుడు, నమ్మకత్వం, నమ్మకస్తుడు అనే పదాన్ని మనం వాడతాం, వింటాం. అలాంటి వ్యక్తుల కొరకు మనం ఎదురు చూస్తాం. అసలు నమ్మకత్వం అంటే ఏంటి? సింపుల్, నమ్మకత్వం అంటే నమ్మిన వాని నమ్మకత్వాన్ని నిలవబెట్టేవాడు నమ్మకమైన వాడు. ఎవడు నమ్మకస్తుడయ్యా అంటే, నేను ఎవరో ఒకళ్ళు నమ్మారు, నమ్మి నీకేదో ఒకటి అప్పగించాడు, నమ్మి ఏదైతే నువ్వు నీకు అప్పగించాడో దాన్ని నమ్మకంగా నువ్వు చేస్తే, అప్పగించిన వాడు నీ మీద ఏ విశ్వాసం కలిగి, ఏ నమ్మిక కలిగి, ఎలాంటి నిరీక్షణ కలిగి ఆ పని నీకు అప్పగించాడో, నమ్మిన వాని నమ్మకత్వాన్ని నువ్వు నిలవబెడితే మనం నమ్మకస్తులమే. ప్రైజ్ గాడ్. విందా, అసలు ఇంతకీ మనల్ని ఎవరు నమ్మారు, మనల్ని ఎందుకు నమ్మారు, నమ్మి మనకేం అప్పగించారు, అసలు మనల్ని ఎవరు నమ్మారు, ఎందుకు మనల్ని నమ్మారు, నమ్మి ఆయన మనకేం అప్పగించాడు? చూడండి, హోషేయా గ్రంథం 2:19-20 చదువుకుందాం. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఈ స్థలంలో ఏమని రాసి ఉంటుందంటే, నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నేను ప్రధానం చేసుకున్నాను అని ఈ స్థలంలో భక్తుడు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకున్న బంధాన్ని గూర్చి దేవుడి స్థలంలో మాట్లాడతాడు. ఈ మాటను మనం ధ్యానించే ముందు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో ఉన్న సంబంధం కంటే హోషేయా గ్రంథకర్త జీవితంలో ఉన్న ఒక సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రవచన పత్రిక రాసిన ప్రవక్త పేరు హోషేయా. ఈయనకి యవన వయసు వచ్చింది. యవన వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని తను ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభా, మీ చిత్తంలో ఉన్న అమ్మాయిని నాకు చూపించాయా, మీరు ఎవరిని వివాహం చేసుకోమంటే నేను వాళ్ళని వివాహం చేసుకుంటాను, మీ ఆలోచనకు భిన్నంగా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయను, ఎవరిని వివాహం చేసుకోమంటారో వాళ్ళని వివాహం చేసుకుంటాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే విచిత్రం, ఆ ప్రార్థన మధ్యలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, హోషేయా నీవు గోమెరు అనే అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో, ఆ అమ్మాయిని తప్ప వేరే ఏ స్త్రీని పొరపాటును వివాహం చేసుకోవద్దు అని దేవుడు ఆ ప్రవక్తకు చెప్పారు. ఆ గోమెరు అనే పేరు వినటంతో ఈ హోషేయా సంతోషించి, ఈ గోమెరు ఎవరు, ఈమె వంశావళి ఏంటి, ఈమె గుణగణాలేంటి, ఈమె వ్యక్తిత్వం ఏంటి అని ఆ పేరు తెలిసిన తర్వాత పరిశీలించడం ప్రారంభించాడు.
అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, అమ్మాయి గుణగణాలు ఏంటి అని పరిశీలన చేయటం ప్రారంభించాడు. ఎంక్వైరీ చేయటానికి వెళ్తే ఎవరో ఒకరు చెప్పారు, అయ్యా మా ఊర్లో గోమిర్ అనే అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయి మా గ్రామంలో వ్యభిచారపు వృత్తి చేస్తుంది, అస్సలు మంచిది కాదు. ఒక పురుషుడని, ఒక కుటుంబమని, ఒక వ్యక్తిత్వమని, అసలు ఏ గుణాలు లేకుండా క్యారెక్టర్లెస్ క్యాండిడేట్, అసలు మా గ్రామం అంతట్లోనే ఒక దౌర్భాగ్యురాలు, ఆమెను ఎట్లా నువ్వు పెళ్లి చేసుకుంటానంటావయ్యా? నువ్వు చూస్తే ప్రవక్తగా కనపడుతున్నావు, నువ్వు చూస్తే దైవజనుడిగా కనపడుతున్నావు, నువ్వు చూస్తే భయభక్తులు కలిగిన వాడిగా కనపడుతూ ఉన్నావు. భయభక్తులు కలిగిన నీవు ఎందుకయ్యా వ్యసన చేసుకుంటానంటావు? ఆ అమ్మాయి అస్సలు మంచిది కాదు అన్న వార్త ఒక్కరు కాదు ఇద్దరు కాదు గ్రామస్తులంతా చెప్పారు. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి, ఈ అబ్బాయి అమ్మాయిని చూసుకోవచ్చా? ఈ ప్రవక్త అమ్మాయిని చూసుకోవచ్చా? ఎప్పుడైనా మనం ఎంక్వైరీ చేసాం మన అబ్బాయికి పెళ్లి చేద్దామని, ఆ ఊరు వెళ్ళాము, ఆ అమ్మాయిని గురించి వివరాలు తెలుసుకున్నాం, ఆ అమ్మాయి అస్సలు మంచిది కాదు. సరే, ఆ క్యారెక్టర్ వదిలేసిన కాబోయే కోటలు గయ్యాలది అన్న సంగతి తెలిసింది అనుకోండి, చేసుకుంటారా? చేసుకో. ఆ అమ్మాయి ఇలాంటి భయంకరమైన పని చేస్తుంది అన్న సంగతి ఈ ఈ ప్రవక్తకు తెలిసింది. వాళ్ళందరూ అన్నారు వద్దు బాబు వద్దు అన్నారు. ఈయనంటాడు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పిచ్చోడు కాకపోతే, నువ్వు తెలివి తక్కువడు కాకపోతే గుణం లేని అమ్మాయిని ఎట్లా చేసుకుంటావు? ఆ అమ్మాయి గుణం కలిగిందో కాదో నాకు తెలియదు. నా దేవుడు చెప్పాడు, నా దేవుని మాట మీద ఉన్న నమ్మకత్వంతో ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటా. దేవుని పిల్లరా, కొంచెం ఇక్కడ జీవితంలో నువ్వెక్కడ తప్పటడుగేసినా వెనక్కి తీసుకోవడానికి నీకు అవకాశం ఉంటుందేమో, కానీ వివాహ వ్యవస్థలో నువ్వు తప్పటడుగేస్తే, నీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు వాళ్ళని మన కులమే, వాళ్ళు మనకలాగే ధనవంతులు, వాళ్ళు మనకలాగే డబ్బున్నవాళ్ళు, వాళ్ళు మనకలాగే వెండి బంగారాలు ఉన్నవాళ్ళు, మన స్థితిగతులకు తగినటువంటి వాళ్ళు అని ధనాన్ని చూసో, అందాన్ని చూసో, కులాన్ని చూసో ధనానికి నువ్వు అమ్ముడు పోతే, ప్రభు మాట వినండి, నా మాట కాదు, వివాహం దగ్గర నువ్వు తప్పటడుగు వేస్తే మరలా దిద్దుకోవటానికి నీకు అవకాశం ఉండదు. ఎప్పుడైనా నీ ఇంట్లో నీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు కానీ, నీవు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, నీ కంటికి నచ్చిన అమ్మాయినో, నీ మనసు మెచ్చిన అబ్బాయినో చూసి వివాహం చేసుకున్నావా, బ్రతుకు దినాలంతా కన్నీళ్లు కరుస్తూ మనం బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వివాహ వ్యవస్థలో నువ్వు అడుగుపెట్టేటప్పుడు ప్రతి సందర్భంలో, ప్రభువా నా కుటుంబానికి తగిన వాడెవరు, నా కుమార్తెకు తగిన వ్యక్తి ఎవరు, నా జీవితానికి సరిగ్గా సరిపడే మీ చిత్తంలో ఉన్న ఆ జీవిత భాగస్వామి ఎవరని ఒకటికి 10 సార్లు ప్రార్థన చేసి, ఆ ప్రార్థన మధ్యలో నువ్వు ఒకవేళ ఐఏఎస్ ఆఫీసరువై, లేకపోతే నువ్వు ఒక డాక్టర్ము అయితే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రిక్షావాణ్ణి వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు అనుకో, ఆయన మాటకు తలంచు. వాడు రక్షణ పొంది వాక్యానుసారంగా బ్రతుకుతూ, సరే ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి, దేవుడు ఈ వ్యక్తిని వివాహం చేసుకోమని నీకు బయలుపరిస్తే, ఆ అమ్మాయి రిక్షా తొక్కేవాడి కూతురైనా, సాధారణమైన టాపీ పని చేసుకునే ఓ సాధారణమైన పేదవాడి కుమార్తె అయినా కుమారుడైనా, ప్రభా మీ చిత్తమే మా బ్రతుకులు సిద్ధించునుగాక. బైబిల్ అంటుంది లోకము దాని ఆశలు గతిస్తాయి. ఏ ఆశలు? అమ్మాయి వస్తా వస్తా లక్షలు తీసుకురావాలి, అమ్మాయి వస్తా వస్తా వెండి బంగారాలు తీసుకురావాలి. లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు.
రిక్షా తొక్కునేవాడి కూతురైనా పర్వాలేదు. ప్రభు చిత్తంలో ఉన్న వ్యక్తితో నువ్వు అడుగు వేస్తే ఎడారి లాంటి మన బ్రతుకు ఆయన చిత్తాన్ని బట్టి ఏదేను లాగా మార్చబడునుగాక. చెబుదాం మేమన్. వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే అమ్మాయి అసలు మంచిది కాదు అని ఎవరో చెప్పారు. చెప్తే ఈ ప్రవక్త ఏమంటాడంటే, అయ్యా నిజమే, మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నా దేవుడు నాతో చెప్పిన మాటను బట్టి నేను ఆయమ్మాయిని వివాహం చేసుకుంటాను అని. ఇక్కడ ప్రధాన కార్యక్రమం జరిగేటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, అమ్మా నువ్వు వేసువే, నువ్వు చెడ్డదానివి అన్న సంగతి నాకు తెలుసు. గ్రామస్తులంతా నిన్ను గూర్చి మూకుమ్మడిగా ఈ చెడ్డ మాటలు చెప్పారు. ఇవన్నీ నాకు తెలిసిన నిన్నే వివాహం ఆడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకో తెలుసా? ఇక మీదట నీవు నిత్యము నాకుండునట్లు. ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉన్నావు, ఏ స్థలాల్లోనూ తిరిగావు, ఎవరెవరితోనూ నీ కాలాన్ని నువ్వు వృధా చేసుకున్నావు, కానీ ఇప్పుడు నిన్నెందుకు వివాహం చేసుకోబోతున్నానంటే, ఎందుకు నేను ప్రదానం చేసుకోబోతున్నానంటే, నా మనస్సులో ఉన్న ఆశ ఇక మీదట నీవు నిత్యము నాకు మాత్రమే ఉండాలి. నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నాదానిగా నేను ప్రదానం చేసుకుంటున్నాను. నీవెవరివో నాకు తెలుసు, నీ గుణమెట్టిదో నాకు తెలుసు, నీ వ్యక్తిత్వం ఎట్టిదో తెలుసు, ఎలాంటి లజ్జాకరమైన కార్యక్రమాలు నువ్వు చేస్తూ వచ్చావో నీ గుణాలన్నీ నాకు తెలుసు. కానీ నిన్నెందుకు నేను వివాహం చేసుకుంటున్నానంటే, నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నాదానిగా ప్రదానం చేసుకుంటున్నాను. నా ప్రభు పిల్లరా, ఇంతవరకు హోషేయని గోమెరును గూర్చి మనం విన్నాం. మన జీవితానికి మనం అన్వయించుకుంటే, ప్రభు మనల్ని రక్షించుకున్న తొలిటి దినాల్లో మన బ్రతుకు మన వ్యక్తిత్వం ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వ్యభిచారిగా, భయంకరమైన లజ్జాకరమైన కార్యక్రమాలు చేసే నీచమైన గుణగణాలు కలిగిన వారిగా నేను బ్రతుకుతున్నప్పుడు, నీవు బ్రతుకుతున్నప్పుడు, భూతత్వం పెట్టి వెతికిన ఎక్కడా నీలో మంచితనం కనపడలేని నిలువెత్తు విషపూరితమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నీ యొక్కకు వచ్చి హోషేయ గోమెరు దగ్గరికి వెళ్ళినట్లుగా ఏ మంచి గుణాలు లేని మన యొక్కకు ఆ దేవుడు వచ్చి, నీవు నాకు కావాలి, నిన్ను నా సొత్తుగా మార్చుకుంటాను, నిన్ను నావాడిగా మార్చుకుంటాను, నీవు నా కొరకు బ్రతకాలని ఏ గుణము లేని పరిస్థితుల్లో దేవుడే మన దగ్గరకు వచ్చి ఆయన వారిగా మనం బ్రతకాలని బాప్తిస్మం ద్వారా దేవుడు ప్రదానం చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. చెప్దాం ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను రక్షించుకోవటానికి నీ మంచి గుణాన్ని బట్టి ఆయన నిన్ను రక్షించుకోలేదు సుమి, నీ పవిత్రతను బట్టి ఆయన నిన్ను రక్షించుకోలేదు, నీ న్యాయాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ చక్కటి గుణగణాలను బట్టి ఆయన నిన్ను రక్షించుకోలేదు. ఒకవేళ అలా రక్షించుకోవాలని అనుకున్నా ఆ మంచిది మనలో లేదు. అందుకని పౌలు భక్తుడు ఒక చోట అంటాడు, దోషకుడును హింసకుడును హానికరుడును పాపులలో ప్రధానిగా నేను బ్రతుకుతూ ఉండగా నన్ను నమ్మి నాకు ఈ పరిచర్య అప్పగించాడు. చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్దాను. నిందా పౌలా, దేవుడు నిన్ను నమ్మాడు అని అన్నావు కదా, ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నమ్మాడయ్యా? నేను దోషకుడుగా ఉన్నప్పుడే, నేను హింసకుడుగా ఉన్నప్పుడే, నేను హానికరుడుగా ఉన్నప్పుడే, నమ్మక ద్రోహిగా బ్రతుకుతున్నప్పుడే, పాపులలోనే నేను ప్రధానిగా బ్రతుకుతున్నప్పుడే, పాపులలో ప్రధానిగా నేను జీవిస్తున్న వేళలో నా పాపస్థితిని బట్టి ఆయన నన్ను త్రోసివేయక ఆ పాపస్థితిలోనే నన్ను ప్రేమించాడు.
దోషకుడుగా నేను బ్రతుకుతున్నప్పుడే, గోమేరులాగా నేను జీవిస్తున్నప్పుడే, ఆ దైనీయమైన స్థితిలోనే దేవుడు నన్ను ప్రేమించాడు. నా ప్రభు పిల్లరా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించిన ఆ ప్రేమ యొక్క ఉన్నతత్వాన్ని చూడు. నీ బ్రతుకును చూసి అందరూ నిన్ను ఛేదరించుకుంటున్న వేళలో నువ్వు త్రాగుబోతుగా బ్రతుకుతావు, పచ్చి తాగుబోతని నీ ఇంటి వాళ్ళని నిన్ను అసహించుకుంటున్న వేళలో, అసలు దీనికి మంచి గుణం అంటూ ఏదీ లేదని నీ ఇంటి వాళ్ళే నీ గుణాన్ని బట్టి నిన్ను త్రోసి వేస్తున్న వేళలో, దేవుడే నీ దగ్గరకు వచ్చి, నా కుమారుడా నువ్వు నాకు కావాలి, నా కుమారుడా నువ్వు నాకు కావాలి, నిన్ను నా సొత్తుగా మార్చుకుంటాను, నిన్ను నావాడిగా మార్చుకుంటాను, నా కుమార్తెగా నిన్ను చేసుకుంటానని ఏ మంచి లేని ఆ భయంకరమైన దినాలలో దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రైజ్ గాడ్. ఆయన మనలను ప్రేమించడానికి, ఆయనను మనలను తన సొత్తుగా మార్చుకోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే రెండు మాటలు ఇక్కడ అంటాడు. నీతిని బట్టి దయాదాక్షణ్యములు చూపుట వలన నిన్ను నా దానిగా ప్రధానం చేసుకున్నాను అంటాడు. హల్లెలూయా. ఎందుకు ప్రభు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకు ప్రభు నన్నే రక్షించుకున్నాడు? మనలను తన వారిగా దేనిని బట్టి ప్రభు ప్రధానం చేసుకున్నాడు అంటే ఇక్కడ అంటాడు, నీతిని బట్టి నిన్ను నా దానిగా ప్రధానం చేసుకున్నాను. అంటే నీతిని బట్టి అంటే నీలో నీతిని చూసి దేవుడు ప్రధానం చేసుకున్నాడా? ఇప్పుడు హోషేయ ప్రవక్త గోమేరును ప్రధానం చేసుకుంటున్నాడు. హోషేయ ప్రవక్త గోమేరును ప్రధానం చేసుకునేటప్పుడు గోమేరులో నీతి ఏమైనా ఉందా? చెప్పాలి, నీతి ఏమైనా ఉందా? నీతి మాలిన స్త్రీ, కానీ నీతిని బట్టి ప్రమాణం చేసుకుంటున్నాను అని అంటాడేంటి? నీతిని గురించి ఒక అద్భుతమైన నిర్వచనం మన అందరికీ తెలుసు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. చెప్పాలి, అది అతనికి అంటే నీ అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నమ్మకం ఉంచడమే నీతి. ఇప్పుడు గోమేరును ప్రధానం చేసుకునేటప్పుడు గమనించండి, నీతిని బట్టి ప్రధానం చేసుకుంటున్నాడంటే హోషేయ ప్రవక్తలో ఒక నమ్మకం ఏంటి, గోమేరు ఒకప్పుడు వ్యభిచారపు స్త్రీ ఏమో, నేను వివాహం చేసుకున్న తర్వాత ఒకే పురుషునికి ప్రధానం చేయబడిన కన్యకగా నాకు మాత్రమే సొంతం అవుతుంది, నన్ను మాత్రమే ప్రేమిస్తుంది, నన్ను తప్ప లోకంలో మరి ఎవరిని ప్రేమించదు, ఇక మీదట నన్ను తాను ప్రాణాధికంగా ప్రేమిస్తుంది అన్న మానమే లేదు అని వ్యభిచారిణిగా ఉన్న గోమేరును ప్రవక్త అయిన హోషేయ నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టే ఆమెను తనదానిగా ప్రధానం చేసుకున్నాడు. నా ప్రభు పిల్లరా, ఈరోజు దేవుడు మనలను ప్రధానం చేసుకోవటానికి కారణం ఏంటంటే, నువ్వు అపవిత్రుడిగా బ్రతుకుతున్న రోజుల్లోనే నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను రక్షించుకున్న తర్వాత ఇక మీదట పవిత్రునిగానే నువ్వు బ్రతుకుతావని నమ్మాడు ఆయన. ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో తెలుసా? గుడ్డిగా దేవుడు నిన్ను నమ్మాడు. నీవైతేనే ఆయన కోరుకున్నట్లుగా బ్రతకగలవని, నీవైతేనే ఆయన్ని సంతోషపరచగలవని, నీవైతేనే ఆయన ఆత్మానుసారంగా జీవించగలవని, నీవైతేనే ఆయన పవిత్రతను లోకానికి చాటి చెప్పగలవని, నువ్వు పవిత్రంగా బ్రతుకుతావని ఆయన నిన్ను నమ్మాడు. నీవెవరివో తెలుసు, నీ వ్యక్తిత్వం ఎట్టిదో తెలుసు, నీ గుణ లక్షణాలు ఎలాంటివో తెలుసు, ఎంత బజారు వ్యక్తివో, ఎంత బజారు స్త్రీవో, ఎంత చెడిపోయిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివో ఆయనకు తెలుసు. తెలిసిన ఎందుకు ప్రధానం చేసుకున్నాడు తెలుసా? నమ్మాడు. నేనంటాను, నమ్మిన దేవుని నమ్మకత్వాన్ని కాపాడుతున్నావా? నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టాడే, నమ్మి పరిశుద్ధుల సమూహంలోకి నిన్ను చేర్చాడే, తనకున్నదంతా నీ నిమిత్తం సర్వాన్ని దారపోసాడే, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నమ్మిన నీ దేవుని పట్ల నీవెలా బ్రతుకుతున్నావు? ఒకవేళ నమ్మక ద్రోహిగా బ్రతుకుతున్నావేమో, అపనమ్మకస్తురాలిగా జీవిస్తున్నావేమో,
మరలా మాట చూడండి, మొదటి తిమోతి మొదటి అధ్యాయం 12:12-13 అందరూ చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన పిల్లలారా, యేసయ్య పట్ల అసలు ఏ విషయంలో మనం కృతజ్ఞులమై బ్రతకాలో తెలుసా? నీకు ఇచ్చిన ఇంటిని బట్టి కాదు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకు ఇచ్చిన వెండి బంగారాలను బట్టి ధనధాన్యాలను బట్టి కాదు, గాని నువ్వు పాపిగా బ్రతుకుతున్నప్పుడే, నువ్వు దోషకుడుగా హింసకుడుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడే నిన్ను నమ్మి నీ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కాచి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు దయచేసి ఆయన నిన్ను తనవాడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభువుని అడుగుదాం, అయ్యా నన్ను మీరు రక్షించుకోవటానికి నాలో ఏ మంచి మీరు చూశారయ్యా? నేను దోషకుడనే హింసకుడనే హానికరుడిగా బ్రతుకుతూ పాపులలోనే నేను ప్రధానిగా జీవిస్తున్నప్పుడు నన్ను మీరు రక్షించారే. ఇక్కడ అంటాడు, అయ్యా ఏ మంచి లేని ఆ దినాల్లో నన్ను రక్షించుకున్నారే, మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకు నేను మీకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. రక్షించుకోవటం మాత్రమే కాదు, ఈ దోషకుడు హింసకుడు హానికరుడైన పౌలు చేతులకు దేవుడు పరిచర్య అప్పగించాడంట. ఈ మాట చదివితే దేవుని ప్రేమ ఎంత గుడ్డిదో చూడండి. అంటారు కదా దొంగ చేతికి, అందరు చెప్పాలి, దొంగోడి చేతికి ఎవరైనా తాళాలు ఇస్తారా? మంచోడి చేతికి ఇవ్వడానికే భయపడతాం, అవునంటారా కాదంటారా? అమ్మ అవునా కదా, ఇంటి తాళాలు బీరువా తాళాలు మంచోడు అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వం. నేను అంటాను నమ్మకమైన వాళ్ళకే మనం ఇవ్వమైతే, కానీ ఈయన దోషకుడని తెలిసి ఈ ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఎంత నమ్మేడో చూడండి. దోషకుడని తెలుసు, హింసకుడని తెలుసు, హానికరమైన వ్యక్తి అని తెలుసు, అయినా ఆ వ్యక్తిని నమ్మి పరిచర్యకు నియమించి పరిచర్య అంతా ఈ దోషకుడి చేతులకు అప్పగించాడంట. పౌలు అంటున్నాడు, అయ్యా దేనిని బట్టి నన్ను ప్రదానం చేసుకుంటున్నావు, దేనిని బట్టి నావాడిగా మీరు చేసుకోవాలనుకుంటున్నారు? నేను దోషకుణ్ణి, ఈ దివ్యమైన ఈ భయంకరమైన దుర్గుణాలు నాలో ఉన్నాయి, అయినా ఎందుకు నన్ను ప్రదానం చేసుకుంటున్నావు అంటే అంటాడు, నీతిని బట్టి. పౌలా నిన్ను నమ్మాను, పౌలా నిన్ను నమ్మాను, అమాయకంగా గుడ్డిగా నమ్మాను, నువ్వు నా సాక్షిగా బ్రతుకుతావని, నా నామాన్ని ప్రజల మధ్యలో చాటి చెప్తావని, నీవైతేనే పవిత్రుడిగా జీవించగలుగుతావని నిన్ను నమ్మి నీకు రక్షణ ఇచ్చాను. నా ప్రభు పిల్లరా, పౌలుని ఎంత నమ్మాడో ఈరోజు ఈ వాక్యం ప్రకటిస్తున్న నన్ను, ఈ వాక్యం వింటున్న నిన్ను ఆయన పరిపూర్ణంగా నమ్మాడు. నువ్వు త్రాగుబోతుగా బ్రతుకుతావని ఆయన అనుకోలేదు, తిరుగుబోతుగా బ్రతుకుతావని అనుకోలేదు, సినిమాల చుట్టూ తిరిగే ఒక వ్యభిచారిగా నువ్వు బ్రతుకుతావని ఆయన అనుకోలేదు. ఒకప్పుడు అలా జీవించావేమో కానీ, పూర్వం అలా బ్రతికేవేమో కానీ, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత పవిత్రమైన వాడిగా బ్రతుకుతావని ఆయన నిన్ను నమ్మాడు. నా తమ్ముడా, ఆయన నమ్మకత్వాన్ని నిలవబెట్టే ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? నమ్మక ద్రోహిగా జీవిస్తున్నావా? విశ్వాస ఘాతకుడిగా జీవిస్తున్నావా? విశ్వాస పాత్రుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? అయ్యా గోమేర్ని ఎందుకు వివాహం చేసుకుంటానంటున్నావు? నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన. నీతి అంటే ఏంటి అన్న? నీతి అంటే ఏంటి? నమ్మకం. నీవైతేనే ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుతావని నమ్మాడు, నీతిని బట్టి ఆమెను ప్రదానం చేసుకున్నాడు. ఇంకా దేనికి ఆమెను ప్రదానం చేసుకున్నాడు? మరలా వినండి, ఈయనేమో ప్రవక్త, ఈమెమో ఇలాంటి స్త్రీ. అసలు ప్రవక్తకి ఈ జారస్త్రీకి ఎక్కడైనా సంబంధం ఉందా? కానీ ఈ ప్రవక్త జారస్త్రీనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. మనం ఆరాధించే దేవుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపిని ప్రదానం చేసుకోవాలనుకుంటున్నాడు. విశ్వాసులారా, మీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అంత గొప్ప పరిశుద్ధుడు ఈ పాపితో స్నేహం చేయటం, ఈ పాపిని ప్రేమించటం, ఈ పాపి నాకు కావాలని పాపి కొరకు ప్రాణం పెట్టటం, నీతిని బట్టి ప్రదానం చేసుకున్నాడట. ఆ తర్వాత ఏమంటాడంటే, దయాదాక్షిణ్యములు చూపుట వలన. ప్రైస్ గాడ్. చూడండి, కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు తెలియకుండా హృదయంలో ఒక దయ పుడుతుంది, తెలియకుండా హృదయంలో నోటి మాటలతో చెప్పలేని ప్రేమ పుడుతుంది. మన భాషలో చెప్పాలంటే, ఒక అయ్యని చూస్తే పెట్టబుద్ధి అయిద్దంటే ఇంకొక అయ్యని చూస్తే అంటారు కదా. ఇలాగే కొన్నిసార్లు మన బ్రతుకులో కొంతమంది చూడటంతో ఎందుకు అసలు వీ కాంట్ డిఫైన్ ఇట్, దానికి కారణం ఏంటో, ఎందుకు హృదయంలో దయ పుడుతుందో, దయ పుట్టడానికి కారణం ఏంటో అసలు మనం నోటి మాటలతో మనం చెప్పలేము. కొంతమందిని చూస్తే తెలియకుండా హృదయంలో దయ పుట్టుకుంటూ వస్తుంది. నా ప్రభు పిల్లరా, ఈ గోమరిని గూర్చి ఎంక్వైరీ చేయటానికి వెళ్ళాడు, సమాచారాలన్నీ చెడు సమాచారాలు వినపడ్డాయి. ఇప్పుడు గోమరిని చూడటానికి వెళ్ళాడు. గోమరిని చూడటంతో ఏంట, హోషేయ ప్రవక్త హృదయంలో ఒక తెలియని ప్రేమ. ఎస్తేరును చూసినప్పుడు అహష్వేరోషు రాజు హృదయంలో ఎలా దయ పుట్టిందో, ఎస్తేరును చూసినప్పుడు ఆ రాజు కలిగిన భావనే గోమరిని చూసినప్పుడు హోషేయ ప్రవక్త హృదయంలో, ఈ అమ్మాయి అయితే నాకు బాగుండు, ఈ అమ్మాయిని నా దానిగా చేసుకుంటే బాగుండని ఆమెను చూడటంతో ఒక దయ ఈ ప్రవక్త హృదయంలో పుట్టింది. నా ప్రభు పిల్లరా, చెడ్డదే కానీ హృదయంలో దయ పుట్టింది, గుణం లేనిదే కానీ ప్రవక్త హృదయంలో ఒక తెలియని అనురాగం పుట్టింది. ఆకాశమందరి దేవుడు అలనాడు ప్రవక్త గ్రామానికి వెళ్ళి స్త్రీలందరినీ చూస్తున్నట్లుగా ఆకాశమందరి దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరి వైపు చూస్తూ ఉంటుండగా, ఎందుకనో నిన్ను చూసినప్పుడు ఆయన హృదయములో ప్రేమ బయలుదేరింది. నిన్ను చూసినప్పుడు, వీడు నా వాడైతే బాగుండు కదా, ఈ అమ్మాయి నాదానిగా బ్రతికితే బాగుండు కదా, వీడు నావాడిగా చేసుకుంటే బాగుంటుంది కదని నిన్ను చూసినప్పుడు ఆయన దయా సంకల్పాన్ని బట్టి నోటి మాటలతో చెప్పలేని ఒక దైవికమైన ప్రేమ దేవుని హృదయంలో నీ పట్ల బయలుదేరింది. అందుకనే ఓ చోట భక్తుడు అంటాడు కదా, ఆయనను మనం ప్రేమించక మునిపే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ ఎలాంటిదో చెప్తాను, దైవికమైన ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువే, కాస్త అర్థం కావటానికి మానవ భాషలో చెప్తాను. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, నాకంటే ఒక 2 సంవత్సరాలు చిన్నోడు, మహాయత్తరి, 6 అడుగులు ఎత్తు, బహు చక్కని వాడు, బహు అందగాడు. వాడికి వివాహం చేయటానికి వాళ్ళ అమ్మ నాన్న చాలా సంబంధాలు చూశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎన్ని సంబంధాలు చూసినా వాడికి నచ్చలే. ఒకరోజు పెండ్లైన తర్వాత నాకు కలిశాడు, ఇన్ని సంబంధాలు వాడు తిరస్కరించాడు, ఎంత అందగత్యం చేసుకున్నాడు అని నేను అనుకున్నాను. వీడేమో పొన్నమి చంద్రుడు, ఆడు చేసుకున్న అమ్మాయి ఏమో అమావాస్య చంద్రుడు. టార్చి లైట్ వేసి లైట్లన్నీ వేసిన ఆ పాప నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడవు. నేను అడిగా, ఒరేయ్ ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు రా అన్నాను. ఎంతోమంది అమ్మాయిలు చూశానురా, ఆ ఫీల్ నాలో రాలేదు. ఈ అమ్మాయి రంగు ఇదైనా ఆకారం ఇదైనా కానీ బిడ్డను చూడటంతో మాటలతో చెప్పలేని ఫీల్. నా ప్రభు పిల్లరా, ఇది మనుషుల కోసం నేను చెప్పట్లేదు,
నువ్వు దోషకురాలివన్నీ ఆయనకు తెలుసు, హానికరుడు అని ఆయనకు తెలుసు. ఏ మంచి లేని నిలువెత్తు విషపూరితమైన పాపిగా నువ్వు బ్రతుకుతున్నావు అన్న సంగతి ఆయనకి తెలుసు. కానీ నిన్న ఆయన చూసినప్పుడు, నీ వైపు ఆయన చూసినప్పుడు, నువ్వు భూమి మీద నడుస్తూ బుడిబుడి అడుగులు వేస్తూ బ్రతుకుతున్నప్పుడు, లోకంలో నువ్వు సంచరిస్తున్నప్పుడు నిన్ను చూడటంతో వీడు నావాడు కావాలి, అయ్యా వీడిని ఎందుకు ప్రేమించావు, ఎందుకనే వాడిని చూడటంతో నా గుండెల్లో దయ పుట్టింది. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు అంటే మన పట్ల దేవునికి ఉన్న దయా సంకల్పం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీకు తెలుసా, ప్రభు దగ్గరికి రావటానికి గుణవంతులు ఆయన దగ్గరికి రావాలని ప్రయాసపడుతున్నారు, ధనవంతులు ఆయన దగ్గరికి రావాలని ప్రయాసపడుతున్నారు. ఎంతో మంది మరో రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో యేసు ప్రభు పట్ల బ్రాహ్మణులకు ఉన్నంత విశ్వాసం మరి ఎవరికి లేదు. చెప్పలు గుర్తు స్తోత్రాలు చెప్తారు. ఎవరండి, యేసు ప్రభు పట్ల బ్రాహ్మణులకు ఉన్నంత విశ్వాసం నేనంటాను ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే దైవత్వాన్ని గూర్చి పరిపూర్ణంగా ఎరిగిన వాడే యేసు ప్రభుని తెలుసుకోగలుగుతాడు, జ్ఞానే యేసు ప్రభుని తెలుసుకోగలుగుతాడు. జ్ఞానం మన భారతదేశంలో ఎవరిలో ఉంటుంది అంటే బ్రాహ్మణ వంశంలో మంచి ఆ పండితులు మాత్రమే ఆ వేదాలన్నీ చదివి అరి దేవుడు అంటే ఇలా ఉంటాడు అని పరిపూర్ణంగా వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మనం వినండి, జ్ఞానం దగ్గరికి వస్తే అమాయకపు సంఘాలకు మనం అధ్యక్షులు. దేవుడు ఎట్లా ఉంటారో ఆ పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేకపోయినా ఆయనను గూర్చిన వార్త మన చెవులకు వినబడిన వెంటనే యేసే నా దేవుడని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడం ప్రారంభించాం. కారణం ఏంటంటే ఆయనకు నీ పట్ల ఉన్న దయా సంకల్పం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన దయా సంకల్పం ఎప్పటి నుంచి మన పట్ల ప్రారంభమైందంటే, వినండి దేవుని పిల్లరా, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కాదు, తల్లి గర్భములో రూపించబడుతూ ఉన్నప్పుడు కాదు, ఆయన దయా సంకల్పం నీ పట్ల జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు ఆయన కొరకు బ్రతకాలని తన మనస్సులో నిన్ను ఆయన సంకల్పించుకున్నాడు. ప్రైజ్ గాడ్. ఇంకా వాళ్ళు తల్లి కడుపులో నుంచి బయటకు రాలా, కడుపులోనే ఉన్నారు. అంటాడు దేవుడు, నేను పెద్దవాణ్ణి ద్వేషించాను, చిన్నవాణ్ణి ప్రేమించాను, చిన్నవాణ్ణి రాజుగాను పెద్దవాణ్ణి దాసుడిగాను మారుస్తాను అని సాగుతో అంటే, అయ్యా ఎవరును ప్రేమించావు, నేను యాకోబును ప్రేమించాను, ఎవరును ద్వేషించావు, మలాకీలో అంటాడు ఐ లవ్ జాకబ్ అట్ దట్ సేమ్ టైమ్ ఐ రిజెక్టెడ్ ఏషావ్. ఇస్సాకుతో అంటాడు నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను అంటాడు. విందాం, వింటాం కాదు, అసలు దేవుణ్ణి అడుగుదాం. దేవుని ఇప్పుడు కోర్టులో పెడదాం. నా తట్టు చూడండి, కోర్టులో ఆయన ముద్దాయి కాదు కానీ ఆయన పెడదాం, అడుగుదాం. అయ్యా యాకోబును ప్రేమించాను అంటున్నావు, ఏసావును ద్వేషించాను అంటున్నావు, ఏసావును ద్వేషించడానికి ఏ చెడును చూసి నువ్వు ద్వేషించావు, తల్లి గర్భంలో నుంచి ఇంకా బయటకు కూడా రాలేదు కదా, ఏ మంచి చెడు చేయక మునిపే, ఏ పాప పుణ్యాలు చేయక మునిపే, ఏ క్రమ అక్రమాలు చేయక మునిపే నేను ఏసావును ద్వేషించాను అని అంటున్నావు, ఎందుకంటున్నావు. సరే యాకోబును ప్రేమించాను అంటున్నావు, ఏ మంచి చూసావు యాకోబులో, ఇంకా తల్లి కడుపులో నుంచి బయటకు రాలేదే, మంచి చెడులు చేయలేదే, ప్రార్థన చేయలేదే, ఉపవాసము చేయలేదే, పవిత్రుడిగా నువ్వు బ్రతకలేదే, ఏ మంచి చేయక మునిపే కడుపులో ఉన్నప్పుడే ఎందుకు నేను ప్రేమించాను అంటున్నావు. అక్కడ అంటాడు ఇదట కృప యొక్క ఏర్పాటు. చెప్పకూడదు గట్టిగా, అది దేవుని దయా సంకల్పం. ప్రైజ్ గాడ్. నేను మరలా చెప్తాను, అయ్యా నా మాట విను, లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను చూసిన వాళ్ళంతా ఒకవేళ నిన్ను ద్వేషిస్తున్నారేమో, నువ్వు మంచోడివైనా, మంచితనం చూపిస్తూ నువ్వు ప్రదర్శిస్తున్నా, ఎందుకనో భూమి మీద ప్రజలందరి చేత నువ్వు ద్వేషాన్ని అనుభవిస్తూ, నా ఒక్కడికే ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఏ మనుషుని ప్రేమకున్నా బ్రతుకులో నేను నోచుకోలేకపోయేనే అని ఒకవేళ ఈరోజు కన్నీళ్లు విడుస్తూ ఈ స్థలానికి వస్తే
నా ప్రియ తండ్రి, నా ప్రియ తమ్ముడా, నా దేవుని మాట విను. ప్రజలందరూ ద్వేషంతో నేను చూస్తూ ఉంటే హృదయం నిండా ప్రేమను పట్టుకుని ప్రేమామూర్తి నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీకు ఏ ప్రేమ దొరకకపోయినా నా ప్రేమ నీకు దొరుకుతుందిరా. ఏ ప్రేమకు నువ్వు నోచుకోకపోయినా, ఏ ఆప్యాయతకు నువ్వు నోచుకోకపోయినా, లోకంలో ఏ అనురాగానికి నువ్వు నోచుకోకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు ఒకరున్నారు. ఎంతగా ప్రేమిస్తాడు తెలుసా? బోటక మాటలు చెప్పి ప్రేమించేవాడు కాదు. ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తానని కొంతమంది ఎమ్మడ పడతారు. ఒకవేళ ఆ ప్రేమలో ఏదైనా తిరుగుడు వచ్చిందనుకోండి, యాజుడి మొహాన్ జల్లుతారు. లోకంలో ప్రేమలు ప్రాణం తీసే ప్రేమలు, కానీ ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ప్రాణం పెట్టే ప్రేమ. ప్రైజ్ గాడ్. లోకంలో ప్రేమల వలె ప్రాణం తీసే ప్రేమ కాదు ఇది. అవసరాల కోసం వాడుకునే ప్రేమ కాదు ఇది. వ్యామోహాలు తీర్చుకునే ప్రేమ కాదు ఇది. ఆశాయించలు తీర్చుకునే లౌకికమైన లైంగికమైన అపవిత్రమైన ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. ఏ తల్లి చేయలేని కార్యాన్ని, ఏ తండ్రి చేయలేని కార్యాన్ని, ఏ చెల్లి చేయలేని కార్యాన్ని, లోకంలో నా వాళ్ళు అని నువ్వు పిలుచుకునే ఏ వ్యక్తి నీకు చేయలేని కార్యాన్ని నీ ప్రభు నీ పట్ల చేసి ప్రాణమిచ్చే అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రైజ్ గాడ్. మరలా అడుగుదాం, నన్ను ఎందుకు ప్రేమించారయ్యా? అది నువ్వే అడగాలి. ఎందుకో తెలుసమ్మా, నా తట్టు చూడండి. నీ గుణం నీకు బాగా తెలుసు, నీ చెడు గుణం నీకు బాగా తెలుసు, నీవెలాంటి వ్యక్తివో, ఎలాంటి వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకుతున్నావో, నీ దుర్గుణాలు నీకు బాగా తెలుసు. అడుగు ప్రభుని, ఏం చూసి నన్ను ప్రేమించారయ్యా? ఆయన అంటాడు, నా బిడ్డ, నిన్ను చూడటంతో నా హృదయంలో ప్రేమ బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందో నేను చెప్పలేను, దానికి కారణం లేదు. ఎందుకంటే యేసయ్య మనలను ప్రేమించే ప్రేమకు పెట్టబడిన పేరేంటంటే కొలతలు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, అగాఫే ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. ఈ ప్రవక్త గోమెరును ప్రదానం చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. దేనిని బట్టి ప్రదానం చేసుకున్నాడు? నీతిని బట్టి. గోమెరు ఎలాంటిది? జారస్త్రీ. జారస్త్రీని వివాహం చేసుకుంటున్నాడంటే నీతిని బట్టి. నీతి అంటే ఏంటి? నమ్మాడు, నమ్మి ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకోవటం మాత్రమే కాదండి, ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఎందుకు వివాహం చేసుకున్నాడు? నిత్యము నీవు నాకుండునట్లు. ప్రైజ్ గాడ్. మనందరినీ ప్రభు ఎందుకు వివాహం చేసుకున్నాడంటే, బాప్తిస్మం తీసుకొని ప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత నిత్యము ప్రభుతో బ్రతకటానికి. కూర్చున్నా లేచినా, ఇంట్లో ఉన్నా, బజారులో ఉన్నా, ఉద్యోగ స్థలంలో ఉన్నా, వ్యాపార స్థలంలో ఉన్నా, నీ ప్రతి ఆలోచన దేవుని చుట్టూతో తిరగాలని, నిత్యము నీ దేవునితో నువ్వు గడపాలని, ఆయనతో నువ్వు కలిసి జీవించాలని, దాని కొరకు నిన్ను ప్రదానం చేసుకున్నాడు. హల్లెలూయా అంటాడు పౌలు గారు. గత వారాల్లో మనం విన్నాం కదా, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడంటే, మనం మేల్కొని ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కూడా జీవించు నిమిత్తం క్రీస్తు మన కొరకు మృతి పొందాడట. ప్రైజ్ గాడ్. మేల్కొని ఉన్నా అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు మన ప్రతి ఆలోచన ప్రభు చుట్టూతో తిరగాలి. ప్రభా, నేను పాపిగా బ్రతుకుతున్నప్పుడు ఈ పాపి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, ఈ పాపికి గొప్ప రక్షణ భాగ్యం దయచేసావు కదా, నీతి మాలిన నన్ను, ఏ మంచి లేని నన్ను, ఏ విలువ ఏ శ్రేష్టమైన గుణగణాలు లేని నన్ను మీరు ప్రేమించి నా కొరకు మీరు ప్రాణం పెట్టారే, మీ ప్రేమకై స్తోత్రమయ్యా, మీ ప్రేమకై కృతజ్ఞతలయ్యా, నా పట్ల మీరుంచిన నమ్మకానికై నా వందనాలు ప్రభు అని మేలుకొని ఉన్నంత సేపు మన ప్రతి ఆలోచన అది దేవునిని గూర్చినదై ఉండాలి. ప్రైజ్ గాడ్. అంటాడు మేలుకొని ఉన్నను. ఏంటంటండి చెప్పాలి? నిద్రపోతూ ఉన్నా అంటే ఆయన ఆశ ఏంటంటే, ఆదివారం ఒక్కరోజు నువ్వు దేవునితో ఉండాలని కాదట ఆయన ఆశ. సోమవారం బైబిల్ స్టడీలో ఒక గంట సేపు నువ్వు దేవునితో ఉండాలని కాదట ఆయన ఆశ.
ఉదయం ఒక గంట ప్రార్థన చేసుకుని, రాత్రి ఒక గంట ప్రార్థన చేసుకుని, అమ్మయ్యా ఈరోజు 2 గంటలు దేవునితో ఉన్నాను అని 2 గంటల కాలానికి నువ్వు పరిమితం చేయాలని కానీ అనేది కాదట దేవుని ఆశ. ఆ కృప కలిగిన దేవుని ఆశ ఏంటంటే నిత్యము నీవు ఆయనతోనే బ్రతకాలని. ఓ తల్లివడిలో పసిబిడ్డ నిత్యము ఉన్నట్లు, తలివడిలో పసిబిడ్డ నిత్యము పరుండినట్లు నిత్యము ఆయనతో నువ్వు బ్రతకాలని, ఆయన సన్నిధిలో జీవించాలని, నీ ప్రతి అడుగు యేసుతో పెనవేయబడాలని, యేసుతో ముడిపడాలని. యేసు నీవు, నీవు యేసు, ఎక్కడికి వెళ్ళినా ఆయనతో నీవు, మనతో యేసయ్య, ఆయనతో నీవు, నీతో ఆయన. ఆయన ఆశ ఏంటంటే నిరంతరము ఆయనతో నువ్వు బ్రతకాలని. విశ్వాసులారా, ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని చూడండి. మీ భక్తి ఎట్లా ఉంది? ప్రభుతో మీకున్న ఆత్మీయ అనుభవం ఎట్లా ఉంది? ప్రతి క్షణం మీ ఆలోచనలు వేడి చుట్టూతో తిరుగుతున్నాయి. ఏ ఆలోచనలకు మీరు బానిసైపోయారు? మీ సమయాన్ని ఎవరితో గడుపుతున్నారు? మీ సమయాన్ని వేటి కొరకు వెచ్చిస్తున్నారు? ఒకవేళ పనికి మాలిన ముచ్చట్లకు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారా? వ్యర్థమైన స్థలాల్లో కూర్చొని కాలక్షేపం చేసే వాటిని చూస్తూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని మర్చిపోయి దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడపకుండా లోకపరమైన వాటిని మీరు అనుభవిస్తూ బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆయన నేను ప్రధానం చేసుకున్నాడంటే, మరలా ఈ మాట గమనించండి, నిత్యము నీవు నాకుంటున్నట్లు. అంటే ఆయన ఆశ ఏంటంటే నీవు ఆయన సొత్తు, ఆయన నీ సొత్తు. ఆయనకు మాత్రమే నువ్వు పరిమితం కావాలి, నీకు మాత్రమే ఆయన పరిమితం కావాలి. చెప్పకూడదాం గట్టిగా, చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. నమ్మకాన్ని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన గోమేరును ప్రదానం చేసుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. ఈ చిత్రం ఏంటంటే, విచారం ఏంటంటే, ఈ గోమేరు ప్రవక్త అయిన హోషేయాకి 3 పిల్లల్ని కంది, 2 కుమారులను, 1 కుమార్తెను. ఆ 3 బిడ్డలను కన్న తర్వాత గోమేరు మరలా తన పాపపు వృత్తికి వెళ్ళిపోయింది. మరలా తన చెడు ప్రవర్తనకు వెళ్ళిపోయింది. ప్రవక్తను వివాహం చేసుకుంది వాస్తవమే, ప్రవక్తతో కొంతకాలం బ్రతికింది వాస్తవమే, ప్రవక్త దగ్గర కొంతకాలం నమ్మకంగా బ్రతికింది వాస్తవమే, కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఈ గోమేరు విశ్వాస ఘాతకురాలై తన భర్తకు మోసం చేసి మరలా సాతాను చెరలోకి వెళ్ళిపోయింది. నా ప్రభు పిల్లరా, ప్రపంచంలో ఒక పురుషుడు దేన్నైనా తట్టుకోగలుగుతాడు, కానీ తను కట్టుకున్న భార్య తనను మోసం చేసి విశ్వాస ఘాతకురాలై పరాయి పురుషుడి వైపు తిరిగితే ఏ భర్త తట్టుకోలేడు. అది గుండె కోత అనే పదం వాడే కంటే ఇంకా కఠోరమైన పదం ఏదైనా ఉందంటే ఆ పదాన్ని మనం వాడాలి. సృష్టిలో ఏ పురుషుడైనా, ఏ మగవాడైనా, ఏ భర్త అయినా తన జీవితంలో జరిగిన ఏ నమ్మక ద్రోహనైనా తట్టుకోగలుగుతాడు, కానీ తాను కట్టుకున్న తన భార్య, తాను వివాహమాడిన తన భార్య, ఈమె నాది అని నమ్మి ఏ స్త్రీనైతే వివాహం చేసుకున్నాడో, తాను కట్టుకున్న భార్య పరాయి పురుషుడి కౌగిలిలో ఉన్నదని తెలిస్తే, పరాయి పురుషుడు ఆమెను చేరుతున్నాడని తెలిస్తే అది భర్తకు ఒక గుండె కోత. ఏ భర్త దాన్ని తట్టుకోలేడు. నేను అంటాను, ఇంత ఘోరమైన సంభవం జరగటమే కాదు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. తన భార్యను బండి మీద పెట్టుకొని భర్త ప్రయాణమే వెళ్తున్నాడు. భార్యను ప్రక్కన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు భర్త. ఆ భార్య వైపు పరాయి పురుషుడు కన్నెత్తి చూసిన భర్త తట్టుకోలేడు. కన్నెత్తి చూసిన, ఆలోచించండి, వెకిలిగా ఒకవేళ ఏమాత్రం చూసినా, మోహంతో ఏమాత్రం చూసినా ఏ భర్త పొరపాటున దాన్ని తట్టుకోలేడు. నేనంటాను, దాన్ని తట్టుకోలేకపోతే
గోమేరు మరలా వ్యభిచారపు వృత్తికి వెళ్ళి పాపాత్పురాలిగా బ్రతుకుతూ ఉంటే ఈ ప్రవక్త ఏడుస్తా ఉన్నాడు. దేవా, మీ మాట పట్టుకుని గోమేరు నేను వివాహం చేసుకున్నాను, మీరు వివాహం చేసుకోమన్నందుకే నేను ఆమెను వివాహమాడాను. నాదిగా పిలువబడిన తర్వాత, నాదానిగా కొంతకాలం జీవించిన తర్వాత, 4-5 సంవత్సరాలు నాతో కాపురం చేసిన తర్వాత మరలా అది నన్ను విడిచిపెట్టి నమ్మక ద్రోహం చేసి అపవిత్రమైన స్త్రీగా మారిపోయి మరలా తన పాప వృత్తికి వెళ్ళిపోయింది. అయ్యా, నా పరిస్థితి చూడు, నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? నేను కట్టుకున్న నా భార్య ఎంత విశ్వాస ఘాతుకురాలిగా మారిపోయింది, నా దగ్గరికి వచ్చి మరలా పరాయి వాడి పాల్చనకు వెళ్ళిపోయింది. అయ్యా, నీకు ఇది న్యాయమా? నా పరిస్థితి ఎలా మారిపోయిందని ఏడుస్తా ప్రవక్త దేవుని వైపు చూస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు అంటాడు, ప్రవక్త, ఈ ఏడుపు నీకొక్కడికే కాదయ్యా, ఈ బాధ నీకొక్కడికే కాదయ్యా, ఈ వేదన నీకొక్కడికే కాదయ్యా, ఈ దుస్థితి నీకొక్కడికే పట్టిన దుస్థితి కాదయ్యా, నీకు ఈ దుస్థితి పట్టక మునిపే నాకు ఎప్పుడో ఈ దుస్థితి పట్టింది. ప్రవక్త, నీవెట్లా ఏడుస్తున్నావో, నీ భార్య నీకెట్లా ఏడుపు మిగిల్చిందో, నీ భార్య నీకెట్లా కన్నీడు మిగిల్చిందో, నేను ప్రదానం చేసుకున్న ఇశ్రాయేలీయులు, నేను వివాహం ఆడాలని ఎదురు చూస్తున్న నా ఇశ్రాయేలీయులు నా బ్రతుకులో నాకు కన్నీళ్ళు మిగిల్చారయ్యా. పవిత్రమైన వాడు ఒక్కడైనా ఉన్నాడేమోనని యెరూషలేము పురవేదుల్లో ఇటు అటు పరిగెత్తి నేను చూసిన పవిత్రుడైన వాడు, నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు ఒక్కడైనా ఉన్నాడేమోనని దేశమంతా నేను చూసిన అంటాడు. నమ్మకముగా బ్రతుక ప్రయత్నించువాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదయ్యా. అంత మోసపూరితమైన వ్యక్తులు, పేరుకు దేవుని ప్రజలమని చెప్తున్నారు, పేరుకు క్రైస్తవులమని చెప్తున్నారు, పేరుకు బాప్తిస్మం తీసుకున్నామని చెప్తున్నారు, పేరుకు మాకు సంఘం ఉందని చెప్తున్నారు, ఓ మా దైవ సేవకుడు గొప్పవాడు అని చెప్తున్నారు, మా దేవుడు గొప్పవాడు అని చెప్తున్నారు, పేరుకు గొప్పగా చెప్తున్నారు, కానీ ఒక్కడి బ్రతుకు నేను చూసిన, ఒక్కడి బ్రతుకు నేను చూసిన, ఒక్కడి బ్రతుకు లోతుల్లోకి వెళ్ళి జీవితం ఎలా ఉందని నేను గమనిస్తే, నమ్మకస్తుడు లేకపోయినా నేను బాధపడినయ్యా. నమ్మకముగా బ్రతుక ప్రయత్నించువాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు. ప్రవక్త, నీ భార్య నీ కవిగిటిని విడిచిపెట్టి పరాయి వాడి కవిగిటికి చేరినట్లుగా నా పిల్లలని పిలువబడిన ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఒకడు తాగుబోతుగా బతుకుతున్నాడు, అయ్యో నా దగ్గరికి వచ్చిన నా కుమారుడు వీడు తాగుబోతుగా బ్రతుకుతున్నాడని వాడిని చూసిన ప్రతిసారి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మా నీకు బాధ కలిగింది, ఏడుపు కలిగింది, ఎవరికో ఒకరికి నువ్వు చెప్పుకుంటావు, నాకు ఈ కష్టం వచ్చిందక్క అన్నా, నాకు ఈ కష్టం వచ్చిందన్నా, అమ్మా నేను నీ బాధతో ఉన్నానని, నీ బాధను నీ కష్టాన్ని ఎవరితో ఒకరితో ఏడుస్తూ నువ్వు పంచుకుంటావు. నేనంటాను, దేవునికే దుఃఖం కలిగితే, దేవునికే ఏడుపు కలిగితే, దేవుని హృదయమే ఒకవేళ పిండబడితే ఆయన ఎవరి దగ్గర తన బాధ చెప్పుకోగలడు, ఎవరి దగ్గర తన దుఃఖాన్ని చెప్పగలడు, ఎవరితో తన బాధను పంచుకోగలడు? అందుకని యిర్మీయా గ్రంథంలో చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా? నా ప్రజలు దారి తప్పి ప్రవర్తిస్తూ హృదయపు చెడుతనాన్ని బట్టి గర్వంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వారి గర్వపు హృదయాన్ని బట్టి అంటాడు అక్కడ, వారి గర్వపు హృదయాన్ని బట్టి నేను చాటున ఏడుస్తున్నాను అంటాడు. ఒకవేళ ఆ గోమేరు లాంటి వ్యక్తివి నీవేనేమో తమ్ముడా, ఆ గోమేరు లాంటి చెడిపోయిన వ్యక్తివి నీవేనేమో, గోమేరు లాంటి నమ్మకమైన ద్రోహ కార్యక్రమాలు ఒకవేళ నీ వల్లే జరుగుతున్నాయేమో ఏడుస్తున్నాడు. నేను చూసి ఆయన కన్నీళ్లు కాలుస్తున్నాడు. భక్తిగా బ్రతికినట్లే బ్రతికి మరలా సాతాను చేతులకు వెళ్ళిపోయి
పవిత్రంగా బ్రతుకుతున్నట్లే బ్రతికి మరలా పాపం వైపు వెళ్ళిపోయి, నీతిగా బ్రతుకుతున్నట్లే బ్రతికి మరలా అపవిత్రమైన కార్యక్రమాల వైపు వెళ్తున్న నిన్ను చూసి నీ భక్తిహీనతను చూసి, నీ అవిధేయతను చూసి, నీ అక్రమ జీవితాన్ని చూసి, మాట వినండి, ఒకవేళ నిన్ను గూర్చి దేవుడు ఏడుస్తున్నాడేమో. ప్రవక్త అంటాడు, అయ్యా నా భార్య నాకెంత నమ్మకు ద్రోహం చేసింది, ఇంత విశ్వాసఘాతకపు పని చేసింది నాకు, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏడుస్తూ ఉంటే అంటాడు ప్రవక్త, ఇది నీకు పట్టిందే కాదయ్యా, నమ్మి ఇశ్రాయేలీయులను నా వారిగా చేసుకున్నాను. ఆ రోజున ఇశ్రాయేలీయులను నమ్మి వారిని తన వారిగా చేసుకున్నట్లు ఈరోజు ప్రభు పిల్లరా, మనం అన్యజనులం, దేవుడు ఎరగని ప్రజలం, నిర్దేవులను ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఒకప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు మనల్ని జీవిస్తున్నప్పుడు, నిన్ను నమ్మి నీవైతేనే పవిత్రమైన దానిగా జీవిస్తావని, నీవైతేనే నమ్మకంగా జీవిస్తావని, నీవైతేనే యథార్థంగా జీవిస్తావని, లోకానికి క్రీస్తు ప్రేమను నువ్వు చాటి చెప్తావని నిన్ను నమ్మి ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. వచ్చావు దేవుని దగ్గరికి వచ్చావు నిజమే, ఒక సంవత్సరం భక్తిగా బ్రతికావు నిజమే, నీ స్వపురుషుడైన యేసుక్రీస్తుతో నువ్వు సహవాసం చేసావు నిజమే, యేసుక్రీస్తు హృదయాన్ని నువ్వు గెలుచుకున్నావు నిజమే, యేసుతోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు నిజమే. అది ఒకప్పుడు పరిస్థితి. మరిప్పుడు పరాయి పురుషుని పంచన అంటే సాతాను పంచన చేరి ఒకవేళ దేవునికి విశ్వాస కాతుకురాలిగా నువ్వు మిగిలిపోయావేమో. నీవే స్థితిలో ఉన్నావో, నిన్ను బట్టి దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒక్కసారి నీ బ్రతుకులను నువ్వు ఆలోచించు. ప్రభా, నేనైతేనే పవిత్రంగా బ్రతుకుతానని నమ్మి నన్ను రక్షించుకున్నాను, ఈరోజు నేను చేతులెత్తుతున్నానయ్యా, మీ నమ్మకత్వాన్ని నిలవబెట్టే విశ్వాసిగా నేను బ్రతుకుతాను, నేను గుణాలు లేని దుర్గుణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడే నన్ను మీరు రక్షించుకున్నారు, నన్ను నమ్మేరయ్యా, మీ నమ్మకత్వాన్ని నిలవబెట్టి ఇక మీదట నేను నమ్మకంగా మీ సన్నిధిలో బ్రతుకుతాను. తల్లి, అయిపోయిన జీవితం ఏదో అయిపోయింది, గతంలో ఎలా బ్రతికేవో, గతంలో ఎలా జీవించావో, గతంలో నువ్వు ఎలా ప్రవర్తించావో, నీ గత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ వాక్యం వింటుండగా ప్రభా, ఇక మీదట ఒక నమ్మకమైన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, మీకోసమే నేను జీవిస్తానయ్యా, ఒక పౌలు లాంటి జీవితం, ఒక ఏలియా లాంటి జీవితం, ఒక దావీదు లాంటి భక్తి కలిగిన జీవితం నేను కలిగి ఒక విశ్వాస పాత్రుడిగా నమ్మకమైన వాడిగా నేను జీవిస్తానయ్యా. ఒకటి గమనించు, ఒకవేళ నేను అలా బ్రతకలేనేమో, నా జీవితంలో ఈ మంచి కార్యం జరగదేమో అని నువ్వు అనుకుంటే నీకు ఒక్క మాట చెప్తాను, నీవు అపనమ్మకస్తుడు అయినా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు నువ్వు ఎంత ఘోరమైన వ్యక్తివైనా రెప్పపాటు కాలంలో నీ పరిస్థితి నా దేవుడు మార్చగలడు. నా దేవుడు కార్యం చేయటానికి సంవత్సరాల కాల వ్యవధి అవసరం లేదు, నా దేవుడు నీ పట్ల కార్యం చేయటానికి నెలల కాల వ్యవధి అవసరం లేదు, నీ పట్ల నా దేవుడు కార్యం చేయటానికి రోజుల కాల వ్యవధి అవసరం లేదు. ఒకవేళ ఈ క్షణంలో అపరమకస్తుడు చెంత చేరి, అయ్యా మీకు ఏడ్పుని తెప్పించిన వ్యక్తి నేనే, మీకు కన్నీటిని తెప్పించిన వ్యక్తి నేనే, విశ్వాస ఘాతకుని నేనే అని ఆయన పాదాల చెంత నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయగలిగితే రెప్పపాటు కాలములో అపనమ్మకస్తుడైన నిన్ను నమ్మకమైన వాడిగా నా దేవుడు మార్చగలడు. ప్రైజ్ గాడ్. ఒక నమ్మకమైన యోధుడిగా, సిలువ సాక్షిగా ఈరోజు నా ప్రభు నిన్ను మార్చునుగాక. నిన్ను మార్చడానికి ఎగైన్ అండ్ ఎగైన్ సంవత్సరాల కాలం నా దేవునికి అవసరం లేదు, రెప్పపాటు కాలంలో నీ పరిస్థితి మార్చగలడు. చూడండి దశలోని ఆ పత్రిక 5:23-24 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును
మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. నేను పిలిచాడు, నా మాట గమనించు. నువ్వు పశ్చాత్తాపడితే ఇప్పుడు నేను చెప్పబోయేలాగున ఇలాగున దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. అంటాడు భక్తుడు ఇక్కడ, మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన అలాగున చేయును. ఎలాగున చేయునో పై వచనంలో 23వ వచనంలో చెప్తాడు. ఏమంటాడు? సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా. ఒకవేళ ఈ క్షణం వరకు సంపూర్ణమైన పాపంతో నువ్వు బ్రతికినా, నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన పాదాల చెంత నువ్వు పశ్చాత్తాపడగలిగితే పాపులలో ప్రధానిగా బ్రతుకుతున్న నిన్ను రెప్పపాటు కాలములో సంపూర్ణమైన పరిశుద్ధునిగా ఆయన మార్చగలడు. దేని బట్టి తెలుసా? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. ప్రైజ్ గాడ్ చెప్దాం. ప్రైజ్ గాడ్ అంటాడు ఆయన ఇక్కడ, సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. నమ్మదగిన దేవుడు ఎలాగున నీ బ్రతుకులు చేయునుగాక.